మనస్సుకి ఆలంబనం ఇస్తుంది భాగవతం, మారుస్తుంది మనస్సుని, ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది. ఇది అందరూ పొందగలరా? ఈ అదృష్టం పొందాలంటే పుణ్యబలం ఉండాలి, ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఎవరికి అనుగ్రహం ఉంటుందో వాళ్ళనే ఆయన అడ్మిట్ చేస్తాడు, అందరినీ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. మీరు ఇంద్రియాలని ఎలా వాడితే అది అలా పుచ్చుకుంటుంది, దాని తప్పే ఉండదు. మీరు తీసుకెళ్లి దుష్ట వస్తువు ముందు దాన్ని పెట్టారనుకోండి, దాన్నే పట్టుకుంటుంది. అందుకే మీరు ధ్యానంలో ఒక మాట చెప్తారు, మీరు చూడండి, దీపం వంక మీరు అలా చాలాసేపు చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, వెంటనే దీపశిఖ కళ్ళల్లో కనపడుతుంది. మీరు ఇంద్రియాలతో ఏ వస్తువుని తాదాత్మ్యతతో జాగృతిలో చూశారో దాన్నే స్వప్నంలో కూడా చూపిస్తూ ఉంటుంది. సాధ్యమైన త్వరలో సంస్కారము కూడా దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. మీరు దానికి ఈశ్వరుని అలవాటు చేసేశారనుకోండి, గుళ్ళోకి వెళ్ళడం, ప్రదక్షిణం చేయడం, ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి మాట్లాడకుండా ముందు మొరాయిస్తుంది, వద్దు 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 అంటుంది. కానీ దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలిసి అండి ఊరుకుంటుంది. సరేలే, అయితే అదే బాగుందంటుంది. మీరు బలవంతంగా ఓ 3 నెలలు గుడికి తీసుకెళ్ళడం అలవాటు చేయండి శరీరాన్ని. ఓ రోజు మీరు మానేశారనుకోండి, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు అంటుంది. అది విచిత్రం. ఈ లక్షణం పావుకుందండి. ఇలా మనిషి కనపడితే భుస్సుమనే పాము 10 మాటలు పాముల వాడు అలవాటు చేస్తే అంతమంది మనుషులు చుట్టూ కూర్చున్నా సరే వాడు ఊతుంటే అది పడగ విప్పలా ఆడుతుంది. ఒక పావుకి అలవాటైంది, మన మనస్సుకు అలవాటు చేయలేకపోతే దోషం ఎవరిది? మనదే. మన ఎందు ప్రయత్నం లేదు. దీన్ని శుకుడు ఎత్తి చూపిస్తున్నాడు భాగవతంలో. అందుకని మనస్సుకి ఆలంబనం ఇస్తుంది భాగవతం, మారుస్తుంది మనస్సుని, ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది. ఇది అందరూ పొందగలరా? ఈ అదృష్టం పొందాలంటే పుణ్యబలం ఉండాలి, ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఎవరికి అనుగ్రహం ఉంటుందో వాళ్ళనే ఆయన అడ్మిట్ చేస్తాడు, అందరినీ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. శుకుడి దగ్గర పరీక్షిత్తుని మాత్రమే వినేటట్టు చేశాడు. ఎవరెవరికి ఈశ్వరుడు అనుగ్రహిస్తే వాళ్ళు వాళ్ళు మాత్రమే భాగవతం వినగలరు తప్ప అందరూ భాగవతం వింటారనే నమ్మకం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. అందుచేత నువ్వు భగవత్ కథాశ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తుని సృష్టించిన వాడు ఆయనే. ఒక మాట చెప్తాడు చిట్ట చివర, ఒకనొకొక స్థితిలో ఈ అయోమయం ఎవరి వరకు వెళ్ళిందో తెలుసా? నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి సృష్టి లేదు, లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ నీటితో నిండిపోయి ఉన్నటువంటి లోకముల యందు తాను ఏమి సృష్టి చెయ్యాలో ఆయనకేం అర్థం కాలేదు. చుట్టూ చూశాడు, అసలు నేనన్నవాడిని ఒకడిని వచ్చాను కదా, కాబట్టి నన్ను కన్నవాడన్నవాడు ఉండాలి కదా, వాడేడి అని చూశాడు. చుట్టూ ఏమీ లేదు, నీళ్లున్నాయి, జలప్రళయం అయిపోయింది. కంగారు పడ్డాడు, ఏమిటి చెయ్యాలి సృష్టి? నేను ఏదో సృష్టి చెయ్యాలనిపించింది ఇచ్చిన పదవిని బట్టి. అంటే ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుల్లోంచి వస్తోంది. ఏమిటి సృష్టి చేస్తాను, ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. ఒక మాట వినపడింది పైనుంచి. ఎక్కడి నుంచి వినపడిందో తెలియదు. తప తప అంది. తపించు తపించు అంది. తపించాడు. తపించడం అంటే ఏమిటి? ధ్యానమగ్నుడై ఈ మాట ఎవరిది వినపడిందో వారి దర్శనమున అపేక్షించాడు. అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనమైంది. దర్శనమై నువ్వు ఇలా సృష్టి చెయ్యి అని వేదములనిచ్చి బ్రహ్మగారికి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చెయ్యడం ప్రారంభం చేశాడు. ఈ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభించడంలో ఒక గమ్మత్తైనటువంటి ప్రక్రియ జరిగింది. అంటే నేను స్కందంలో వచ్చేటటువంటి ఆఖ్యానములను కాస్త కలుపుకోవడానికి అవకాశం ఉండే రీతిలో ఆ కథాభాగాన్ని కొద్దిగా మలుపు తిప్పుకుంటున్నాను, దాన్ని మీరు కొద్దిగా గమనించండి. ఎవరైనా ఇంటికి వెళ్ళి గ్రంథపఠనం చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియడం కోసమని చెప్తున్నాను. అంటే 45 రోజుల్లో నిజంగా భాగవతంలో కనీసం ప్రధాన విషయాలు పూర్తి చేయాలన్నా దానికి ఏదో ఒక దారి వెతకాలి కదా మరి. అందుచేత అలా బ్రహ్మగారు సృష్టి చేయడంలో ఆ బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది. రకరకములైనటువంటి సృష్టి చేశాడు ఆయన. సృష్టి చేయడంలో కూడా ఒక గమ్మత్తు జరిగిందండి. ఆయన మొట్టమొదట సనక, సనందన, సనత్కుమార మొదలైనటువంటి వాళ్ళని సృష్టించాడు. ఆ 4 సృష్టించి, మీరు సృష్టిని వృద్ధి చెయ్యండి, మీరు బిడ్డల్ని కనండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మేము ప్రవృత్తి మార్గంలో వెళ్ళము, మాకు అక్కర్లేదు, మేము చెయ్యం సృష్టి, మాకు శ్రీహరి పాదములను చేరిపోతాం, నువ్వు మమ్మల్ని అనవసరంగా మళ్ళీ ఇలా సృష్టించావు కాబట్టి మళ్ళీ మేము వెళ్ళిపోతామని వాళ్ళు జ్ఞానులై ఎప్పుడు 5 ఏళ్ల వయస్సులో ఉంటారు. అంటే కాలమునకు లొంగరు వాళ్ళు. 5 ఏళ్ల వయస్సులో చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని ఎప్పుడు ధ్యానం చేస్తూ వాళ్ళు శ్రీహరి వైపుకు వెళ్ళిపోయారు. ఆయనకి కోపం వచ్చింది బ్రహ్మగారికి. కోపం వచ్చి భృకుటి ముడివేశాడు ఇలాగా.
విచిత్రం జరిగింది. నీలలోహితుడు అన్న పేరు కలిగిన రుద్రుడు పుట్టాడు అందులోంచి, ఆ బ్రహ్మములోంచి పుట్టి కింద పడ్డాడు. కింద పడివాడు ఏడుపు మొదలెట్టాడు. ఏడుస్తుంటే ఆయన అన్నాడు, ఏడవకు ఏడవకు అన్నాడు. ఎందుకు ఏడవకు ఏడవకు, నేను ఎక్కడుండాలి ఏం చెయ్యాలన్నాడు ఆయన. నేను చెప్తాను ఏడవకు అన్నాడు. నువ్వు పుడుతూనే ఏడిచావు కాబట్టి నిన్ను రుద్రుడు అంటారు అన్నాడు. సృష్టి ఎంత గమ్మత్తుగా వచ్చిందో చూడండి. అంటే సంకల్పము చేత సృష్టి ప్రారంభమైంది. ముందెక్కడ అంటే సంకల్పములోంచి రావడం ప్రారంభం.